పోలీస్ ప్రొటెక్షన్ కావాలి. మీ ఇన్స్పెక్టర్ తో వెంటనే పంపించమని చెప్పు. అడ్రస్ ఏంటండి? నా అడ్రస్ మీ ఇన్స్పెక్టర్ తెలుసు, ఎక్కడున్నా సరే కబుర్ చేయి. ఇట్స్ వెరీ అర్జెంట్. విజయ్, విజయ్ ఏమిటి ఇలా ఉన్నావు? నిన్నెప్పుడు ఇలా చూడలేదు. ఇదే ఆఖరిసారి కూడా కావచ్చేమో. విజయ్! అవునాశ, ఎంతో కాలం నుంచి నేను వెతుకుతున్న కుక్క జాడింకా తెలియలేదు. మీ నాన్నను చంపింది వాడే, నన్ను కూడా ఎన్నోసార్లు చంపాలని ప్రయత్నించింది వాడే. విజయ్, నువ్వు ఇక్కడున్నావా? అదేంటి, నువ్వు ఇన్స్పెక్టర్ రాజా కలిసి సింహం బాన్సన్స ఫ్యాక్టరీ కాల్చేశారని, అందులో సింహం మసైపోయాడని ఊరంతా ఒకటే పుకార్లు. అన్నిటికంటే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, అదే డాగ్ గాడ్ డాగ్ డాగే ఎవడాడు? కోటేశ్వరుడు. వాడికి తెలిసే ఉంటుంది, వాడిని ఎవడో చంపేస్తున్నాడని, మాకు పోలీస్ గార్డ్ కావాలని ఇన్స్పెక్టర్ తో చెప్పాలని నాతో చెప్పాడు. మిమ్మల్ని అర్థం బాబా అన్నాను. అవును, గాడ్డా డాగే గడాడా డాగ్ ఎవడతో మాకే, మన డ్యూటీ మనం చేసుకోవాలి. డాగ్ గాడ్ గాడ్ డాగ్ అంటే అంకుల్ దొరికాయా? విజయ్! అవునాశ, వాడే వీడు, వీడే వాడు. విజయ్! ఓ జగముండా, కమాన్ కమాన్. రాయ్ కుక్క, ఇవి నీ జీవితంలో ఆఖరి క్షణాలు రా. ఆనాడు నిన్ను అప్పారావు గారింట్లో చూసినప్పుడు అనుమానించాను, కానీ నీ డబ్బు, నీ దర్పం, నీ దర్జా చూసి మోసపోయాను. ఆనాటి డాగ్గే గాడ్డుగా మారిపోయాడని తెలుసుకోలేకపోయాను. ఒక్కసారి గుర్తు తెచ్చుకో, 15 ఏళ్ల క్రితం నా తండ్రిని ఎలా చిత్రవధ చేసి చంపావో ఒక్కసారి గుర్తు చేసుకో. దానికి నీకేమీ లోటు చేయను, నీకేమీ లోటు చేయను రా లుచ్చ, నీకేమీ లోటు చేయను రా. నన్ను చంపకు, నన్ను చంపకు విజయ్, వద్దు చంపకు, నన్ను చంపకు. రాణి! రాజా! మీ నాన్న ఎక్కడ? ఎందుకు? ఆయన ఎవరో చంపాలని చూస్తున్నారని పోలీస్ ప్రొటెక్షన్ కోసం ఫోన్ చేశారు. ఏమిటో విషయం తెలుసుకుందామని వచ్చాను. ఆయన ఎక్కడ? ఆయన ఇంట్లో లేరు, ఫ్యాక్టరీలో ఉన్నారా ఏమో, చూడాలా? ఎస్, చాలా సీరియస్ అండ్ అర్జెంట్. అయితే రా. ఐఎమ్ సారీ, ఆయన భయమే నిజమైంది. సమయానికి వచ్చి ఆదుకోలేకపోయినందుకు విచారిస్తున్నాను. నోనో, మా నాన్న కాదు, మా నాన్న కానే కాదు. రాణి, ఏమిటి నువ్వు అనేది? మీ నాన్న కాదా? కాదు, మా నాన్నకి 2 కాళ్ళు లేవు, ఆర్టిఫిషియల్ కాళ్ళు పెట్టుకునేవారు. కానీ ఈయనకి 2 కాళ్ళు ఉన్నాయి, మా నాన్న కాదు. అచ్చం మీ నాన్నలాగానే ఉన్నారే. వస్తున్నా విజయ్. ఎవరు మీరు? నేనెవరినైతే ఏమిలే, బయట కారు సిద్ధంగా ఉంది, వచ్చాక. ఏమిటా వాగుడు, నేనెవరిని అనుకుంటున్నా? మొండికి భార్యవు, జగమొండికి తల్లివి. ఆ మాత్రం మొండితనం ఉంటాం నీకు సహజమేలే. పూర్వం రావణాసురుడు సీతను ముట్టుకోకుండా భూమిని పెకలించి తీసుకెళ్ళినట్టు నేను కూడా నిన్ను ముట్టుకోకుండా తీసుకెళ్తాను. మర్యాదగా వచ్చి కారే. నోర్మోయ్, అసలు నువ్వెవరు? ఎవరినైతే నీ కొడుకు చంపడానికి వెళ్ళాడో వాణ్ణి నేను. అవును, నేనే. నీ కొడుకు నన్ను చంపడానికి వస్తాడని తెలిసి నాలాంటి వాడిని ఒకడిని అక్కడ పెట్టాను. కానీ ఆ దద్దమ్మ మీ వాడి చేతిలో చచ్చిపోయాడు. నిజం తెలుసుకుని నీ కొడుకు నా కోసం తప్పకుండా వస్తాడు. వాడు అక్కడికి వచ్చే లోపలే నేను నిన్ను అక్కడికి తీసుకెళ్ళాలి. దుర్మార్గుడా, అంత కూడా! ఆనాడు నా భర్తని నిలువు నా కాల్చి చంపావు, అమాయకుడైన నారాయణ్ణి పొట్టను పెట్టుకున్నావు, ఇంకా నీ రక్తదాహం నీ కక్షా తీరలేదా? నీకు మాత్రం తీరిందా?
నన్ను ఏనాటికైనా పట్టి ఉరి శిక్ష వేయించాలనేక ఆ డ్రైవర్ కొడుకుని ఇన్స్పెక్టర్ చేశావు. నీ పెద్ద కొడుకు నన్ను చంపాలనే ఒకే ఒక లక్ష్యం కోసమేగా బ్రతుకుతున్నాడు. అందుకే మిమ్మల్ని అందరినీ ఒకే చోటుకు చేర్చి చంపుతావు అంతేగా. ఆ చంపేదేదో నన్ను ఇక్కడే చంపు. చీచీచీచీ నేనంత తెలివి తక్కువన్నా నిన్ను ఇక్కడెందుకు చంపుతాను? చంపను. నిన్ను అక్కడికి తీసుకెళ్లాలి. నీ కోసం నీ పెద్ద కొడుకు అక్కడికి రావాలి. నీ చిన్న కొడుకు కూతురు కోడలు అందరి సమక్షంలో అందరినీ కలిపి ఒక్కసారి చంపుతావా? నీకెదురు లేదని నీ దుర్మార్గాలకు అడ్డు లేదని అనుకుంటున్నావా? ఉన్నాడ్రా ఆ భగవంతుడున్నాడు. నీ చావు నా చేతిలో రాసి పెట్టాడ్రా. నిన్ను నీ ప్రియుడు నన్ను చంపాను అనుకున్నాడు పాపం, కానీ నేను చావను. నువ్వెందుకు చేస్తావు? ఇంకా ఎంత మందిని చంపాలో, ఎన్ని కాపురాలు తీయాలో? నీచుడా, చిన్నప్పటి నుంచి నీతో అంకులంకులను ఆడుకున్నాను. మా నాన్న నిన్నెంతగానో ఆదరించారు. అలాంటి వాడిని చంపడానికి నీకు మనసు ఎలా ఒప్పింది? ఆశ, నువ్వు పసిదానివి. మా ఆటలు నీకు అర్థం కావు. మా ఆటల్లో చంపడాలు చావడాలు మామూలు. డోంట్ గెట్ అప్సెట్. కారు సిద్ధంగా ఉంది, వచ్చేక్కు. మిస్టర్ జగముండి, నన్ను చంపావని సంబరపడుతున్నావా? నీ అమ్మను తీసుకెళ్తున్నా. తమ్ముంటే నా సమ్మర్ ప్యాలెస్కురా. నీ తమ్ముడు చెల్లెలు ప్రియురాలు అందరూ అక్కడే ఉంటారు. పోలీసులతో వచ్చావా? వాళ్ళు దక్కరు, నేను దొరకను. ఒక్కడివే వస్తే నీ చిరకాల వాంఛ మనిద్దరి ఫలాఫలాలు తెలుసుకోవచ్చు. గాడ్. అది అంతే జగముండి. ఇక్కడ ఎవరి చేతుల్లోనూ ఎలాంటి ఆయుధం ఉండటానికి వీల్లేదు. ఇది మయసభ లాంటి గాడ్ సభ. ఇక్కడ ఎన్నో వింతలు ఆపదలు ఉంటాయి. పిచ్చేవాడు, నేను చచ్చిపోయాననుకున్నాను. ఈ నేను అనేది ఏమిటో, అది ఎన్ని అవతారాలు ఎత్తుతుందో, దాని అసలు స్వరూపం ఏమిటో నీకు ఇంతవరకు తెలియదు. ఇప్పుడు తెలుసుకుంటా. చూడు, నిన్ను చంపడం పెద్ద పని కాదు. ఒక్క క్షణం, ఒక్క షాట్ చాలు. కానీ నిన్ను అలా చంపన. కారణం తెలుసా? ఇన్నేళ్లలో నాతో ఢీకొని ఇంత దూరం వచ్చిన వాళ్ళెవ్వరూ లేరు. నువ్వొక్కడివే నాకు సమ ఉజ్జిగా కలబడ్డావు, నిలబడ్డావు. అందుకే నువ్వంటే నాకు ముద్దు. నీతో కాసేపు ఆడుకోవాలని సరదా. ఇలా చూడు. ఇదిగో నీ తమ్ముడు, పైకి రావలసిన పసివాడు. నీ వల్లే నాకు శత్రువయ్యాడు. ఇదిగో నీ చెల్లెలు. పాపం ఇప్పుడిప్పుడే ప్రేమలో పడింది. పెళ్లి చేసుకుని 10 కాలాల పాటు పచ్చగా కాపురం చేయవలసింది. కానీ నీ చెల్లెలైన పాపాన, పాపం. ఇదిగో నీ తల్లి వీరసతి, వీరమాత. తన కొడుకు పద్మవ్యూహంలో ప్రవేశించడం కళ్ళారా చూడాలని వచ్చింది. విజయమే చూస్తుందో, వీర మరణమే చూస్తుందో? ఏమిటలా ఆశ్చర్యపోతున్నారు? ఒకే సమయంలో ఇందరు గాడ్స్ ఎలా వచ్చారనే? ద్వాపరయుగంలో కంసుడికి కృష్ణుడు ఇలాగే కనపడ్డాడట. ఇది కలియుగం. కలియుగంలో కంసుడే ఇలా కనపడుతున్నాడు. ఈ నలుగురిలో అసలు గాడెవరు? మీ నాన్నను చంపిందెవరు? నువ్వు చంపాల్సిందెవరిని? నీకెవరి చేతుల్లో చావాలనుంది? జగముండి, 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. అంతలోగా అసలు గాడెవరో తెలుసుకున్నావో? గాడుకు నీకు బలపరీక్ష.
ఎవరు ఎవరిని చంపుతారో అప్పుడు చూద్దాం.